ఉన్నటువంటి మేము విద్యార్థులం. ఇవాళ కరోనా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా విస్తరించిందో, మరి దానివల్ల పరిణామాలు ఎంత ఎదుర్కొంటున్నామో, దాంట్లో భాగంగా ముఖ్యంగా ప్రాణాలను తెచ్చి మన పోలీసు వారు, ముఖ్యంగా జర్నలిస్టులు, మన మెడికల్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, పారిశుద్ధ కార్మికులు, వీళ్ళందరూ వీళ్ళ ఆశ వర్కర్లు, మరి వీళ్ళ త్యాగం మరవడానికి, మరి వీళ్ళ త్యాగానికి వీళ్ళు ఫ్యామిలీని వదిలిపెట్టి వీళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళు మన ప్రాణమే వాళ్ళ ప్రాణంగా భావించుకుంటూ వాళ్ళు చేస్తున్న సేవలను మేము గుర్తిస్తూ మా యొక్క 9495 టాలెట్ అంటున్నాము. ఈ యొక్క వీళ్ళకు భోజనాలు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీళ్ళే కాకుండా హర్బల్స్ ప్లస్ అనాథలు, వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మేము భోజనం అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ఆగిపోదు. ఇదే విధంగా మన బస్టాండ్లో ఉన్నటువంటి 5-3 రైల్వే స్టేషన్లో 10 మంది అనాథలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి వాళ్ళకు దిక్కు దీనం ఏర్పరుస్తున్నారు, వాళ్ళకు కూడా రోజు ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మా బ్యాచ్ నుంచి మా మిత్రులందరూ సహాయ సహకారాలతోటి ఇవాళ ముఖ్యంగా జర్నలిస్టుల ద్వారా ఈ ప్రపంచాన్ని మేము తెలియజేసేది ఏంటంటే, మనము దూరం పాటిస్తూ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆరోగ్యాన్ని కాపాడుకున్న క్రమంలో మనము తోటి వారికి కూడా మనం సహాయం చేయాల్సిన హృదయం అనేది మన మానసిక ఉండాలి అని సాగిస్తున్నాము. దానివల్ల మనము ప్రాణాలను కాపాడుతూ మనం కూడా ప్రాణాలతో ఉండాలని చెప్పి అందరూ బాగా సమాజంలో ఉద్దేశంతో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఎవరికి ఏ బాధ ఉన్నా కానీ మేము 9495 బ్యాచ్ అనేది ఆన్లైన్ నుండి మేము ఏనికి ఇంకా ఏమైనా సమయం ఉన్నా కానీ సమీప ద్వారా చూస్తే మేము వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా బ్యాచ్ అంతా చాలా ఐక్యతతో ఈ ప్రోగ్రాం చేయడం వస్తున్నందుకు మరి ఈ జర్నలిస్టులకు కూడా నేను చాలా ధన్యవాదాలు చేస్తున్నట్టు తెలియజేస్తున్నాను.